బయటి కంపెనీ గుప్పిట్లో మనబడి పాఠశాలల అభివృద్ధి పనులని ఒకే కంపెనీకి చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లను దూరం పెట్టడానికి నిబంధనలు మార్పులు అనుభవం లేదనే పేరుతో అసలు తిరస్కరణ పనులు తిరస్కరణ ఉమ్మడిగా రంగంలోకి బడా కంపెనీలు మంత్రి కుమారుడితో జాయింట్ వెంచర్ అంచనా వ్యయం కన్నా ఎక్కువ కోటు పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల పనులకు పద్దెనిమిది వందల కోట్ల టెండర్ కోట్ల టెండర్ ఏడు వేల కోట్ల పనుల అవకతవకలకు రంగం సిద్ధం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఈ మంత్రి కుమారుడు ఎవడంటే సబితా ఇంద్రారెడ్డి కొడుకు ఆ తర్వాత ఏది మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ తర్వాత ఈ అన్నిటిని ఈ అన్నిటి దగ్గర ఈ అన్నిటి పేరు చెప్పి దోసుకోపోయేటోడు హ్యాపీ రావు ముంగడ పెట్టి దోసుకొని పోతుండనట్టు ఈ హ్యాపీ రావు చేస్తున్నటువంటి కథను ఇదంతా ఈ మనబడి బడా కంపెనీల గుప్పిట్లో మనబడి అంటూ ఈ దీనికి సంబంధించినటువంటి చాలా డేటా ఉంది మన దగ్గర వెరిఫై చేస్తున్నాం పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల పనులకు పద్దెనిమిది వందల కోట్ల టెండర్ చేస్తారట ఎవడన్నా టెండర్ ఎట్లా ఇస్తాడంటే రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఇది ఒక వంద కోట్ల రూపాయల పని మీరు ఎంత చేస్తారంటే మేము మేము తొంభై ఆరు కోట్లకు చేస్తామంటే వాళ్ళకి టెండర్ ఇవ్వాలి కానీ కాదు కానీ వాస్తవం ఏంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల టెండర్ చేస్తారా భవిష్యుడికే పద్దెనిమిది వందల కోట్లు తీసుకో అని టెండర్ చేస్తారు అన్న ఇగో ఈ కథ జరుగుతూ ఉంది ఏడు వేల కోట్ల పనుల్లో అవకతవకలకు రంగం సిద్ధం లోకాయుక్త సిబిఐకి ఫిర్యాదు మన ఊరు మనబడి టెండర్ల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై విచారణ జరిపించాలంటూ గణేష్ ఉయ్యూరి అనే సామాజిక కార్యకర్త లోకాయుక్తకు సిబిఐకి ఫిర్యాదు చేశారు బడా కంపెనీలకి పనులను అప్పగించడానికి వీలుగా ఇతర కంపెనీలను అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు అంచనా కంటే ఎక్కువ మొత్తంలో టెండర్లను ఖరారు చేయడానికి ప్రయత్నం జరుగుతుందని దీనిని అడ్డుకోవాలని కోరారు ఇక చూసుకో మన ఊరు మనబడిలో ఆఖరి కేసీఆర్ షాక్పీస్లో పైసలు ఎత్తుకపోయినగా ఈ ఈ మనవురు మనబడి కోసం విదేశాల నుంచి వసూలు చేసినటువంటి పైసలు అవి ఇవన్నీ తీసుకొచ్చి బడా కంపెనీలకు అప్పచెప్పి కమిషన్లు కొట్టేస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు ఈ దందా దంద ఈ కంపెనీలను చూపిస్తా ఉన్నాడు కానీ కొట్టుకపోయేదంతా వీళ్ళే ఏ నంబర్ దొంగల ముఠా కదా కేసీఆర్ కుటుంబం వెంటనే